శ్రీ గణేష్ గారు చక్కగా వైలిన్ వాయిస్తారు. నాకు వైలిన్ రాదు, నేర్చుకోలేదు, నేను వైలిన్ ముట్టుకోను అసలుకి. చాలా పవిత్రం వైలిన్. అలాగే సితార్ని మనం రాకపోతే అసలు ముట్టుకోకూడదు, దైవంతో సమానం సితార్. సితార్ వాయించడానికి జీవితం అంతా నిశ్చయించుకున్న వాళ్ళే సితార్ని ముట్టుకోవాలి, ఇంకొకళ్ళు ముట్టడానికి వీల్లేదు. నా ఫ్లూట్ని ఎవరినైనా పట్టుకొని ఇస్తాను ఏమిటి? నువ్వు జీవితాన్ని ఫ్లూట్కి అర్పణం చేయదలుచుకుంటేనే నా ఫ్లూట్ని ముట్టుకోవాలి, లేకపోతే ముట్టుకోవడానికి వీల్లేదు అసలుకి. వైలిన్ అత్యంత పవిత్రమైనది, సితార్ అత్యంత పవిత్రమైనది, తబలా అత్యంత పవిత్రమైనది, ఫ్లూట్ అత్యంత పవిత్రమైనది. మన నోరు ఇది కూడా ఇన్స్ట్రుమెంట్, ఊరికే వడవడ మాట్లాడకూడదు, తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే గమ్ముని ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? వైలిన్ రాకుండా వైలిన్ పెట్టుకోకూడదు, సితార్ రాకుండా సితార్ని పెట్టుకోకూడదు, ఫ్లూట్ రాకుండా ఫ్లూట్ని పెట్టుకోకూడదు, తబలా రాకుండా తబలాని పెట్టుకోకూడదు, మాట్లాడడానికి రాకుండా మాట్లాడకూడదు. నాకు తబలా రాదు, నేను తబలా వాయిస్తున్నాను, ఏమొస్తాయి తబలా నుంచి అన్ని అపస్వరాలు వస్తాయి, సౌండ్ వస్తుంది కానీ అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు వైలిన్ రాదు, నేను వైలిన్ చేతిలో పెట్టుకుని సాహసిస్తాను, ఆ వైలిన్ నుంచి అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు సితార్ రాదు, ఆ సితార్ని ముట్టుకుంటాను, అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు మాట్లాడడం చేత కాదు, మాట్లాడతాను, అన్ని అపస్వరాలు వస్తాయి.